నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు నేషనల్ హాకీ టీమ్ ప్లేయర్స్ గీతా సాగర్ గారు, అలాగే శ్రీదేవి గారు, వారి మదర్ లక్ష్మి గారు. వారితో మాట్లాడదాం. నమస్తే అమ్మా. హాయ్ శ్రీదేవి. హాయ్ గీతా గారు, ఎలా ఉన్నారమ్మా? చాలా గ్రేట్ తెలుసా మీరు? చాలా చాలా గ్రేట్. మీరు ఇద్దరు అమ్మాయిల్ని, మీకు నలుగురు ఆడపిల్లలు అంట కదా, ఒక బాబు. నిజంగా మీ వారు ఏ పని చేసేవాళ్ళమ్మా? మేస్త్రి పని చేసేవాళ్ళు. ఓకే ఓకే. అలా ఉండి కూడా కుటుంబాన్ని అంతా పోషిస్తూ ఒక స్పెషలైజేషన్ మీ అమ్మాయిల్లో గుర్తించి దాన్ని ప్రోత్సహించారు చూసారా, ఆ విషయంలో మీకు నిజంగా నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తాను ఖచ్చితంగా. ఇది పైన ఆయనకు కూడా చెప్పాల్సిందే ఖచ్చితంగా. సో ఏం చెప్తారు మీ అమ్మాయిలు ఇట్లా నేషనల్ లెవెల్స్లో ఆడారు అన్నప్పుడు, దానికన్నా కూడా ముందుగా హాకీ ఆడతారు అని అన్నప్పుడు మీకేమనిపించింది? మాకేమనిపించలేదు, కొంచెం ఆడపిల్లలు కదా, వాళ్ళ కాలం మీద వాళ్ళ నిలబడి జాబులకు చూసుకుంటే మంచి జాబులు ఏదైనా వస్తాయి కదా, బాగుంటుంది. ఫోన్లే మాకు, మా దాంట్లో ఎవ్వరు ఆడపిల్లలను పంపించారు బయటికి, మేము పంపించినాం, మా ఆయన మేము కానీ పంపించినాం. ఆయన చాలామంది అన్నారు ఆడపిల్లలు కాలు చేతులు పోతాయి అట్లా అని. ఆయన ఎప్పుడు ఫీల్ కాలే, బాగా గొప్పలు చెప్పుకున్నాడు బయట, కానీ ఇప్పటి వరకు వాళ్ళకు వాళ్ళ కాలం మీద జాబులే రాలేదు. మేము కష్టపడ్డది కూడా వేస్ట్ అయిపోయింది. నేను నాకు అదే బాధ అనిపిస్తుంది, వీళ్ళు ఇలా కాలకు ఎన్నేళ్ళ పోటీ దీన్ని చేసిందన్నా, ఇలా జాబులు వస్తేనన్నా కొంచెం తండ్రి లేడు కదా, ఇన్నేళ్ళ నుండి జాబులకు ఏదో ఒకటి చేస్తే ఇళ్ళకి వస్తుంది కదా, ఇలా అని బాధ అనిపిస్తుంది నాకు. 6th క్లాస్లో ఉన్నప్పుడు స్టార్ట్ చేశారు, అప్పుడు మీ వారికి ఎంత వచ్చేదమ్మా, అంటే ఎర్నింగ్ ఎంత ఉండేది అసలు కుటుంబానికి? ఒకరో 700 600 అట్లా ఉన్న, ఇంక ఒక రోజుకు 600 అట్లా వస్తున్నాయి. మేము కూడా నేను కూడా వెళ్ళేదాన్ని ఇంట్లో పని, 5 మందికి చేయాలి వెళ్ళిపోవాలి, ఇంట్లో మన మేస్త్రిలను పెట్టి చేపించి అట్లా చేపిస్తుంటుంది. అట్లా చేసి కూడా వీళ్ళకు ఆయన డాడీకి తెలియకుండా కూడా పంపించిన, దెబ్బలు తాకినా కూడా తెలియకుండా నైట్ 3 గంటలకు వెళ్తే నడుచుకుంటే ఆడికి గచ్చిబౌలి స్టేడియం. వాళ్ళకి లాస్ట్కు సైకిళ్ళు ఇప్పించి పంపించినాం. ముందు నడుచుకునే వెళ్ళేవాళ్ళు, ముందు నడుచుకుంటే వెళ్ళేవారు. తర్వాత కొంచెం డబ్బులు దాపెట్టేది, సైకిళ్ళు ఇప్పించేవారు, అట్లా కూడా చేయించడం. కానీ ఇప్పటి వరకు ఇంకేం రాలేదు, అట్లనే ఉండిపోయారు. అదొక్కటే, ఏం చదువుకున్నారు ఇంతవరకు, కానీ జాబులు రాలేదు, ఆట పోయింది, అన్ని పోయింది. కానీ చాలా చక్కగా చదువుతారండి ఇద్దరు కూడా, చెస్ లో కూడా ఉంది. అవునా? సంగీత ఆమె పేరు. పెద్ద అమ్మాయి భరతనాట్యం నేర్పించినారు 2 సంవత్సరాలు. ఆ అమ్మాయికి చిన్న ఏజ్లోనే పెళ్లి చేసినాం, 4 అమ్మాయిలు కదా, అట్లా అని పెళ్లి చేస్తే అయిపోతుంది మా అత్తమ్మ వాళ్ళు కూడా అన్నారు. కానీ వద్దు, మా ఆయన వద్దు, ఆడాలి, ఆడపిల్లలైనా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. మేము ఏం అవసరం లేదు ఆడని, పెళ్లి తొందర పడొద్దు ఇట్లనే చెప్పేవాడు, కానీ ఏం చూడకుండానే వెళ్ళిపోయాడు. నాకు అదొక్కటే బాధ. లేదు, ఒక్క అమ్మాయి పెళ్లి చేసిండే, పెద్ద అమ్మాయి పెళ్ళికున్నారా? బాధపడకండి, కానీ జీవితం అలాగే ఉంటుంది, ఒకటి పోతే ఇంకొక దగ్గర ఖచ్చితంగా వస్తుంది అంటారు కదా. మరి ఇలా ఏదన్నా ఒక గవర్నమెంట్ నుండి జాబులు వస్తే చాలు, అదొక్కటే మనసు అంత. ఎన్నేళ్ళు కష్టపడ్డ దానికి పడితే తగ్గుతుంది, అదొక్కటే కోరుకుంటున్నాను నేను. చాలా కష్టపడి పెంచారు వాళ్ళని, చదివించారు, తీసుకువెళ్ళారు, చాలా దెబ్బలు తగిలాయి వాళ్ళకి. చాలా అందరూ చెప్తుంటేనే బాధ అనిపించింది. జాబ్ పెట్టి వద్దంటాడేమో అని మనసం కింద వండబెట్టి పంపించిన రోజులు ఉండే. నేను చూస్తే ఏడో పంపించాడు ఆడపిల్లలు, కాళ్ళు ఇరిగిందంటే ఎవరు చేసుకుంటారు, ఇట్లానే వాడు బయట కూడా అంటారు కదా, ముందు 4 ఆడపిల్లలు నీకు అవసరమా. మా ఇద్దరికి చదువు లేదు, ఆయన చదువుకోలేదు, నేను చదువుకోలేదు, కనీసం నా పిల్లలన్నా చదువుకోవాలని కేవీలో చేసిన, ఉన్న బంగారు అమ్మేసి కేవీలో చేసి. కేవీ తరఫున ఉంటే రాంబాబు సారు ఆయన చెప్పిండు, ఆయనకు ఇక్కడ ఉన్న మనస్ఫూర్తిగా చెప్పుకుంటున్నాను, ఆయన ఒక్కడే హెల్ప్, ఏమన్నా కావాలన్నా తోబుట్టులాగా వచ్చి చేపిస్తుండే. వీళ్ళకి పిల్లలకు ఏమైనా కావాలి, వాళ్ళ డాడీ చాలా మటన్ తెచ్చేవాడు, అదొక్కటే వండి పెట్టేదాన్ని. మేము నిరుపోడి కారం వేసుకొని తిన్నా వీళ్ళిద్దరికి బాగా పెట్టేదాన్ని. ఆయన అంటుండే పాలు గుడ్లు ఉండాలి, ఆకిలు ఆడితే నువ్వు పంపిస్తున్నావు. ఆయన కూడా పంపించాను, కానీ ఇంతవరకు ఇంకేం రాలేదు. నాకు అదొక్కటే బాధ ఉంది. వాళ్ళు వీళ్ళని చూసి హాకీ ఆడినరు, ఏముంది, ఏమొచ్చింది వీళ్ళకు, ఉత్తాన్ని ఇంట్లోనే పడ్డరు.
ఇట్లనే ఎగతాలు చేస్తున్నారు. చాలా బాధ అనిపిస్తుంది నాకు, చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. ఖచ్చితంగా మీ మాటలతోనైనా తెలియాలి హైయర్ అఫీషియల్స్కి, కనీసం అర్థమవుతుంది మీ ఆవేదన అని భావిస్తున్నాం. నిజంగానే 5 మంది ఫ్రెండ్స్ అంటే ఇట్లా మంది. అవునమ్మా, అదే అందుకే అడిగాను అసలు ఎంత ఎర్నింగ్ వచ్చేది అని. మేము ఎంత కడుపు దంపుకుంటాం పెంచుతాము. అందుకే అమ్మా నాన్న అన్నారు వాళ్ళు. ఆయన పోయిన తర్వాత చూస్తుండే ఇలా పెంచాలి అని చేయాలి. మా పెద్దాలు కొంచెం రెండో ఈమె పెండ్లు అయిన తర్వాత కొంచెం హెల్ప్ చేసుకుంటూ వస్తున్నారు చదువులకు దానిలకు అన్నిట్లకు. ఇంకెక్కడి నుండి వస్తుంది, నేను చేస్తే ఏమో ఏం సరిపోతుంది ఇంట్లో. వీళ్ళకి జాబులను వస్తే ఇలా కాదు, ఏదో నాకు సపోర్ట్ ఉంటారు కొంచెం. మీరు కూడా వెళ్ళారంట కదా పనికి, ఇప్పుడు కూడా వెళ్తాం. ఇప్పటికి పనికి వెళ్తున్నారా? ఏం అంటే మేస్త్రి పనేనా, ఏ పనికి వెళ్తారు? మా వాళ్ళందరికీ వెళ్తాం. ఏం చేయాలి ఇంట్లో నడవదు కదా, ఇంకా ఇద్దరు చదువుతున్నారు కదా అమ్మాయి అబ్బాయి. ఎంత ఖర్చు అవుతుందమ్మా మామూలుగా ఇంటికి మీకు? ఇప్పుడు ఇప్పుడు 13,000 ఇప్పుడు కరోనా కాబట్టి కొంచెం తక్కువ ఉంది. మొన్న మొన్న వచ్చాము ఎందుకంటే అమ్మాయి పిల్లలు ఉన్నారు, వర్షాకాలం ఏమైనా వస్తుందని వచ్చాము ఇంట్లో. అండ్ అలాగే ఇప్పుడు పరిస్థితి అయితే ఇలా ఉంది, బట్ ఫస్ట్లో మీరు చాలా హోప్స్ పెట్టుకున్నారు వాళ్ళు నేషనల్స్కి వెళ్ళినప్పుడు. ఇద్దరు ఒకసారి వెళ్ళేవాళ్ళు కదా, ఇలా గెలిచారు కొన్ని ఆటల్లో అని అన్నప్పుడు ఏమనిపించేది? వెళ్ళినప్పుడు ఉన్న టెన్షన్ చాలా ఉంటుండే. ఇంకా ఎన్ని దేవుళ్ళకి మొక్కుతుంటున్నావు ఇంట్లో, క్షేమంగా రాని క్షేమంగా రాని, ఇంటికి వస్తే మళ్ళీ ఏమన్నా అవుతుందేమో అనే భయం. చాలా మంచిగా వస్తుంటారు ఇద్దరు ఆడి, మంచిగా మెడల్తోనే వస్తుండ్రి వాళ్ళ ఆయన. గర్వంగా పోయి మా ఉపర సంఘం ఉంది, ఉపర సంఘం దగ్గర పోయి చెప్తున్నాను నా బిడ్డలు గెలిచి వచ్చిండ్రు ఇద్దరు, ఢిల్లీకి వెళ్ళిండ్రు నా బిడ్డలు, ఎంత బాగా చెప్పుకుంటున్నాను. ఈరోజు ఇవి చూడడానికి లేడు, నాకు ఏమో బాధ లేదు, అవేముంది ఇలా చూసుకొని బతకాలి. నేను చిన్న వయసులో చేసుకు 42 చనిపోయాడు. ఎలా అని ఎలా చనిపోయారు? హార్ట్ అటాక్. ఎంత బాధ ఆ విషయం అయితే ఎవరు తీర్చలేంది, బట్ ఆయన ఖచ్చితంగా పయనించి చూస్తారు ఎలా ఉన్నారు తన పిల్లలు. ఒక్కరికంటే జాబ్ కూడా రాలేదు, అదే బాధ ఎక్కువ అనిపిస్తుంది. ఇన్ని మెడల్ సంపాదించి రోజు తోమి అవి ఎంత ఎన్ని కష్టపడతా అన్ని మెడల్ రావాలి మేడం. నిజంగా అవన్నీ ఎన్ని మెడలు ఎన్ని పేపర్లు వచ్చిందంట నీ బిడ్డ అంటే ఆ పేపర్ పట్టుకొని వస్తుండే డాడీ, పేపర్ కటింగ్ చేసి పెట్టుకుంటుండే. ఎంత గర్వంగా చెప్పుకుంటుండే నాకు బిడ్డలు అని అంటారు నలుగురు, నాకు కొడుకుల్లాగానే నా బిడ్డలు అట్లా చెప్పిండు. కానీ చూడకుండానే ఏం చూడకుండానే. లక్ష్మమ్మ గారు మీరు ఏం కోరుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు? నా పిల్లల్ని గుర్తించి కొంచెం జాబులో ఏమన్నా గవర్నమెంట్ జాబులు వస్తే చాలు, ఈమె ఎన్సీసీలో ఉంది కదా, ఈమె కూడా ఉంది అన్ని మెడల్ ఉంది, ఈమె గోల్డ్ మెడల్ కూడా వచ్చింది ఒకసారి. ఈమెకు జాబులు వస్తే చాలు అట్లే మొక్కుంటున్నాను నేను. అదొక్కటే నేను కోరుకునేది జాబుల గురించే. మాకు అదొక్కటి ఇస్తే మా కాలం మీద మేము నిలబడతాం అనేది. ఒక్క అమ్మాయి వాళ్ళే చూసుకుంటారు, బాబు ఉంటే ఎట్లన్నా చదువుకుంటాడు, ఇంకొక అమ్మాయి ఉంది మళ్ళీ. ఒక జాబ్ అంటే ఒక భద్రత ఉంది అనే ఆలోచన ఉంటుంది. జాబ్ ఒక జాబు మాయసంటలో ఒక్కొక్క జాబు లేదు, ఇన్ని మెడల్ తెచ్చుకున్న అమ్మాయిలకు ఒక జాబు లేదు కదా, అదొక్కటే కోరుకుంటున్నా సార్ నేను. రైట్, నెరవేరాలి మీ కోరికను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సుమన్ టీవీ తరఫు నుంచి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, థ్యాంక్ యూ గీత, థ్యాంక్ యూ శ్రీదేవి గారు, నమస్తే అమ్మ లక్ష్మణ్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా ఆ తల్లి ఆవేదన, ఇద్దరు ఆనిముత్యాల లాంటి ప్లేయర్స్ ఇంట్లోనే ఉన్నారు, చక్కగా నేషనల్ లెవెల్లో ఆడారు, కానీ వారి పరిస్థితి ఇప్పుడు చాలా దారుణంగా ఉంది. మనం ఎన్నో అనుకుంటాం చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తారని భావిస్తాం, ఒక చిన్న గేమ్ క్రికెట్ లేకపోతే వేరే ఏమైనా గేమ్ ఆడితే స్పాన్సర్లు అమాంతం వచ్చి పడతారు, నీకు జాబ్ ఇస్తామంటూ లేకపోతే ఇన్ని స్పాన్సర్షిప్లు వస్తాయి. బట్ వీళ్ళకి పూర్తి భిన్నంగా ఉంది వీళ్ళ పరిస్థితి. దయచేసి ఇప్పటికైనా హైయర్ అఫీషియల్స్ వారి ఆవేదన వింటారని, వారిని ఒక జాబ్ ద్వారానో లేకపోతే వారికి ఏదో ఒక సహాయంతో వారిని ఆదుకుంటారని సుమన్ టీవీ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.